అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో శ్రీరాముడికి దేశ విదేశాల నుంచి కానుకలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్ బోయిన్పల్లి నుంచి అయోధ్య రామ మందిరం ఆలయానికి ద్వారాలను తయారు చేసి పంపగా, తాజాగా సికింద్రాబాద్ పికెట్ వెస్ట్ మారేడ్పల్లికి చెందిన శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకులు ఎన్ నాగభూషణ్ రెడ్డి అయోధ్యకు భారీ లడ్డూను పంపుతున్నారు. దీన్ని 15 మంది క్యాటరింగ్ సిబ్బంది రాత్రింపవళ్లు కష్టపడి స్వచ్ఛమైన నెయ్యితో దాదాపు 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. అయోధ్య రామ మందిరం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ భారీ లడ్డూ తయారు చేసే భాగ్యం తమకు లభించినందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు నాగభూషణ్ రెడ్డి. ఈ లడ్డూ ప్రత్యేకమైన ఫ్రీజర్లో పెట్టి అయోధ్యకి తరలిస్తున్నామని తెలిపారు. 15 నుండి 20 రోజులైన లడ్డూ రుచిలో ఎలాంటి తేడా ఉండదంటున్నారు ఆయన. రామ జన్మభూమి పూజ అయిన రోజు నేను మా భార్య టీవీలో చూస్తూ కూర్చున్నాం. మేము ఒకటి అనుకున్నాం, ఏం చేద్దాం గుడికి, సరే చూద్దాం ఆలోచిస్తాం అనుకుంటే మనం చేసేది భోజనం క్యాటరింగ్ అందువలన మనము లడ్డూ ఇద్దాం. లడ్డు అంటే గుడి ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఆ గుడికి పూజ అయిన రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని కిలోలు ఎన్ని రోజులు అయితే అన్ని కిలో లడ్డు ఇస్తామని సంకల్పం చేసుకున్నాం. అందువల్ల భూమి పూజ అయినప్పటి నుంచి ఈరోజు వరకు 1265 రోజులు అవుతుంది. దానికి గాను 1265 కిలోల లడ్డు, అఖండ లడ్డు ఒకే లడ్డు తయారు చేసి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కి పంపించడం జరుగుతుంది. అయోధ్య రామ మందిరం ఉత్సవాల్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు క్యాటరింగ్ సిబ్బంది దీప. హమ్కు బహుత్ అచ్చా లగ్ రా హై కి హమారి ఏరియా సే జా రా హై, హమారా భీ ఎఫర్ట్ హై అయోధ్యా కే లియే కుచ్, వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మరోవైపు అయోధ్య రామయ్యకు కానుకలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే బీహార్లోని సీతామఢి నుంచి, నేపాల్లోని జనక్పురి నుంచి వేల కొద్దీ కానుకలొచ్చాయి. రామయ్య భక్తులు తమకు తోచిన విధంగా కానుకలు సమర్పిస్తున్నారు. సో అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో శ్రీరాముడికి దేశ విదేశాల నుంచి కానుకలు వెలువెత్తుతున్నాయి. హైదరాబాద్ బోయిన్పల్లి నుంచి అయోధ్య రామ మందిరం ఆలయానికి ద్వారాలను తయారు చేసి పంపగా, తాజాగా సికింద్రాబాద్ పికెట్ వెస్ట్ మారేడ్పల్లికి చెందిన శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీస్ నిర్వాహకులు ఎన్ నాగభూషణ్ రెడ్డి అయోధ్యకు భారీ లడ్డూను పంపుతున్నారు. దీన్ని 15 మంది క్యాటరింగ్ సిబ్బంది రాత్రింపవళ్లు కష్టపడి స్వచ్ఛమైన నెయ్యితో దాదాపు 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. అయోధ్య రామ మందిరం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ భారీ లడ్డూ తయారు చేసే భాగ్యం తమకు లభించినందుకు ఎంతో సంతోషిస్తున్నామన్నారు నాగభూషణ్ రెడ్డి.